No, no. Basically, now, this is something that is actually, the genesis is political motivation. రాజకీయంగా మోటివేట్ చేసి దాన్ని ఏదో రాజకీయంగా దీన్ని చేయడం తప్ప ఏదైనా కానీ ఏ నిర్ణయం కూడా గవర్నర్ పేరు మీదనే జరిగేది. ఏ జీవో వచ్చినా గవర్నర్ పేరు మీద జరిగేది. ఏ ప్రభుత్వ నిర్ణయం కూడా గవర్నర్ పేరు మీదనే జరుగుతుంది తప్ప అది వేరే ఎవరి పేరు మీద జరగదు. ఇన్ ద నేమ్ ఆఫ్ గవర్నరే కదా, ఏది చేసినా కూడా ఇన్ ద నేమ్ ఆఫ్ గవర్నరే జరుగుతుంది. అదేం సపరేట్గా ఒక ఈ పర్టికులర్ కార్యానికి మాత్రము ఇంకొక ఆఫీసర్ పేరో ఇంకొక మంత్రి పేరో లేకుంటే ఇంకోరు పేరో తీసుకోరు కదా. ఏది పరిపాలన జరిగినా కూడా ఇన్ ద నేమ్ ఆఫ్ గవర్నరే. ఇంతకుముందు వాళ్ళు అడిగినప్పుడు కూడా మేము వెరీ క్లియర్గా చెప్పినాం, కేవలం ప్యూర్గా పొలిటికల్గా దీన్ని తీయాలనే ఆలోచనతో చెప్పి ఇంతకు ముందంతా కూడా ఎవరి పేరు మీద తీసినారండి? ప్రత్యేకంగా మంత్రి పేరు మీద తీస్తారా? సి గవర్నమెంట్ ఇస్ ఆల్వేస్ బారోడ్. ప్రభుత్వాలు ఎప్పుడు కూడా అప్పులు చేస్తూనే ఉన్నాయి, ఇప్పుడు అప్పులు చేస్తూనే ఉంటారు. కేంద్రం ప్రపంచమే అప్పులు కంటిన్యూస్గా చేస్తూ ఉంటుంది, పార్ట్ అండ్ పార్సల్. ఎవరి పేరు మీద చేస్తారు? మిస్కన్సెప్షన్. ఏ నిర్ణయం తీసుకున్నా కూడా గవర్నర్ పేరు మీదనే జరిగేది, పరిపాలన జరిగేది అంతే. ఇన్ ద నేమ్ ఆఫ్ గవర్నరే. ఇప్పుడు జీవో ఇస్తారు, జీవో ఎవరి పేరు మీద ఇస్తారు? గవర్నర్ పేరు మీద ఇస్తారా, ఇంకోరు పేరు మీద ఇస్తారా? నేమ్ ఆఫ్ గవర్నర్ ఇది వ్యవస్థ పేరు మీద. ఇప్పుడు కూడా వ్యవస్థ పేరు మీదే నడుస్తుండేది. ఇది ప్యూర్లీ ఇది పోనీ నేను అడుగుతున్నాను. ఇంతకుముందు కూడా ఎన్నో రాష్ట్రం ఎన్నో అప్పులు చేసింటారు, ఎన్నో నిర్ణయాలు తీసుకున్నారు. ఎప్పుడైనా ఇంతకుముందు వేరే వాళ్ళ పేరు మీద అదర్ దెన్ గవర్నర్ వేరే వాళ్ళ పేరు మీద చేసిన దాఖలాలు ఉన్నాయా? గవర్నర్ అండి, ఎవరైనా గవర్నరే కదా. ఇన్ ద నేమ్ ఆఫ్ హిస్ ఎక్సలెన్సీ ఎక్కడ రాసినా కూడా హిస్ ఎక్సలెన్సీ ద గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ప్యూర్లీ ఎప్పుడైనా కానీ ఒక ఇష్యూ అనేది ఎవరైనా రేకప్ చేసినప్పుడు ఇది ఏమిటిది అని అడుగుతారు. అడిగినప్పుడు దానికి తగిన ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం. నాకు ఐఎమ్ నాట్ అవేర్ ఎగ్జాక్ట్లీ, ఐఎమ్ నాట్ అవేర్ వాట్ హ్యాస్ బీన్ ఆస్ నాకు తెలియదు. బట్ వాట్ ఎవర్ హ్యాస్ బీన్ ఆస్ రిప్లై విల్ బి గివెన్. ఇదంతా కూడా ఒక క్లారిఫికేషన్ అనేది ఇట్ ఈస్ అ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. క్లారిఫికేషన్ అనేది అడగకుండా పరిపాలన జరగదు కదా. ఎక్కడైనా కానీ క్లారిఫికేషన్ ఉంటుంది, ఏదానికైనా క్లారిఫికేషన్. ఇప్పుడు మీరు నన్ను అడుగుతున్నారు 4 క్లారిఫికేషన్లు, ఇంకోరు అడుగుతారు ఇంకో 2 క్లారిఫికేషన్లు. అంటే క్లారిఫికేషన్ అడిగినప్పుడు దానికి సమాధానం కూడా వస్తుంది. ఎగ్జాక్ట్లీ నాకు తెలియదు నేను. బట్ వాట్ ఎవర్ ఇస్ దేర్, ఇఫ్ దట్ ఈస్ ద కేస్ వి విల్ గివ్ అన్ ఎక్స్ప్లెనేషన్, అంతే కదా. నేను ఒకటి చెప్తానండి, ఇప్పుడు మీరు సిఏజీ రిపోర్ట్ చదవండి. భారతదేశ ప్రభుత్వం మీద 29 రాష్ట్రాలు ఉంటాయి, 29 రాష్ట్రాల మీద సిఏజీ రిపోర్ట్లు ఇన్ని ఆడిట్ అబ్జెక్షన్స్ ఉంటాయి, ఇన్ని ఉంటాయి. ఆడిట్ ఉండేదే వాళ్ళు ఏదన్నా కానీ చెప్పేదానికి, దానికి సమాధానం మనం చెప్తాము, కొన్ని రెక్టిఫై చేసుకుంటాము, కొన్ని సమాధానం. అంటే ఇప్పుడు ఈ ప్రకారం అయితే ఒకవేళ ఎవరన్నా కానీ ఇన్ఫర్మేషన్ అడిగినా, క్వెరీ రాసినా, ఆడిట్ అబ్జెక్షన్ వచ్చినా, ఇవన్నీ ఇంకా అన్ని ప్రభుత్వాలు అందరూ తప్పు చేసినట్లయినా ఇది పార్ట్ అండ్ పార్సల్. పరిపాలన చేసేటప్పుడు వందల కొద్ది విభాగాలు ఉంటాయి, వేల కొద్ది అధికారులు ఉంటారు, వేల కొద్ది నిర్ణయాలు జరుగుతుంటాయి, చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉంటాయి. ఆడిట్ అనేది ఒకటి రాస్తారు మనకు, రాసినప్పుడు ఆటోమేటిక్ దానికి మనం సమాధానం ఇస్తాము, కరెక్షన్ ఉంటే కరెక్షన్ చేస్తాము. అంతేగాని 100% క్షుణ్ణంగా ఎటువంటి పొరపాటు లేకుండా అన్ని జరిగే పాటు అయితే అసలు సిఏజీ ఎందుకు, ఆడిట్ ఎందుకు, వీళ్ళ ఇంకొక విభాగం ఎందుకు? గవర్నమెంట్ పరిపాలన జరిగేటప్పుడు ఆటోమేటిక్గా ఈవెన్ ఒకసారి ఒక కామా కూడా మిస్టేక్ కావచ్చు, ఫుల్ స్టాప్ కూడా మిస్టేక్ కావచ్చు, ఇంకోటి మిస్టేక్ కావచ్చు. సిఏజీ ఇప్పుడు సిఏజీ ఇన్ని ఆడిట్ ప్రతి రాష్ట్రానికి ప్రతి సంవత్సరము 6 వాల్యూమ్స్ బుక్ ప్రజెంట్ చేస్తారు. 6 వాల్యూమ్లలో 100 ఉంటాయి ప్రశ్నలు. అంటే ఇప్పుడు ఆ ప్రభుత్వం కూడా 100 తప్పలా?
అదొక భాగము వాళ్ళు ఇది ఇది ఈ విధంగా ఉండాలి ఈ విధంగా ఉండాలి ఇది కరెక్ట్ లేదు అంటే మనం సమాధానం చెప్తాం ఇది లేదు ఇది ఈ విధంగా ఉండాల్సినది అని ఒకవేళ రెక్టిఫికేషన్ ఉంటే ఎస్ రెక్టిఫికేషన్ జరుగుతుంది అని అంటాం ఒక చోటుకి పోతారు ఈ స్కూల్లో ఈ బడి కట్టినారు ఈ బడి 30 మందికి చాలడం లేదు ఈ రూమ్ అని కూడా ఆడిట్ అబ్జెక్షన్ వస్తుంది సో మనం ఏం చేస్తాము అది పరమ పొరపాట అవునా ఒకవేళ అదిగిన కరెక్ట్ అయితే ఇప్పటి నుంచి డిజైన్ మారుస్తాము అని అంటాము లేదనుకోండి లేదు ఇది 30 మందికి సంబంధించి ఇంటర్నేషనల్ నామ్స్ నేషనల్ నామ్స్ ఈ విధంగా ఉన్నాయి కాబట్టి ఇదే కరెక్ట్ అని రాస్తాం సో దిస్ ఆర్ ఆల్ పార్ట్ అట్లే ఫైనాన్షియల్ కూడా ఇది ఈ విధంగా ఉండాలి మీకు ఇంత శాతం ఉండాలి ఇంత శాతం దాటినారు అని అంటారు ఇంత శాతం అవును ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఉంది మామూలుగా ఎఫ్ఆర్బిఎం 3% 4-5 11% వచ్చింది ఆడిట్ అబ్జెక్షన్ రాబోతుంది వచ్చినప్పుడు ఏం చేస్తారు అవును కోవిడ్ అప్పుడు గత్యంతరం లేని పరిస్థితుల్లో మామూలు కామన్ మ్యాన్ ప్రొటెక్ట్ చేసుకునే దానికి ఇంకోటి ఈ స్కీములు పెట్టాల్సి వచ్చింది ఆత్మనిర్భర్ పెట్టాల్సి వచ్చింది దేర్ ఫోర్ అప్పు చేయాల్సి వచ్చింది దేర్ ఫోర్ 11% పోయింది అని రిప్లై రాస్తారు అంతే ఇప్పుడు ఇది ఎస్డిసిలో వాట్ ఇస్ ద టోటల్ బోరింగ్ అండ్ హౌ వాస్ దట్ మనీ స్పెంట్ ఎస్డిసి వెరీ క్లియర్ వి హావ్ లెజిస్లేటెడ్ దేర్ ఇస్ అ వెరీ క్లియర్ ఈ కార్పొరేషన్ పెట్టి ఈ కార్పొరేషన్కు ఏదైతే అప్పు చేయడం జరిగిందో ఇది 4 స్కీములకు పిల్లల చదువు కోసము అమ్మఒడి రైతుల కోసము రైతు భరోసా ఆసరా చేయుత 4 వెరీ క్లియర్ స్కీమ్స్ లెజిస్లేటెడ్ అసలు మేము చట్టమే చేసినాం కదా అది దాపరికం ఏముంది దాంట్లో చట్టం ఉంది చట్టం ఓపెన్ చేస్తే చట్టంలోనే ఉంది ఈ కార్పొరేషన్ పెట్టినది దీనికి ఈ డబ్బులు తెచ్చినది దీనికి ఈ డబ్బులు ఈ స్కీములకు వాడతాము అట్టడుగు వర్గాలు ఎవరైతే ఉన్నారో బాగా ప్రభుత్వ సహకారము అవసరం ఉండే వర్గాలు ఎవరైతే ఉన్నారో ఆ వర్గాలకు చదువు పిల్లలకు పెంచేదానికి ఎంకరేజ్ చేసేదానికి అదేవిధంగా మహిళలు ఎవరైతే ఉన్నారో పొదుపు మహిళలు వాళ్లకు కొద్దిగా రిలీఫ్ వచ్చేదానికి వాళ్ళు ఏదైతే పేరుకపోయిన అప్పు ఉందో కొంతవరకు అది తగ్గించేదానికి కొంతవరకు ఈ పొదుపు మహిళలు ఎవరైతే ఉన్నారో ఏదోటి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుకొని వాళ్లకు ఆదాయ వనరులు పెంచేదానికి రైతన్నను కాపాడేదానికి ఇది వెరీ క్లియర్గా ఉంది దాంట్లో వేవ్ లెజిస్లేటెడ్ చట్టమే ఉంది దాంట్లో చట్టం చేసిన తర్వాత ఇంకేముంది దాంట్లో చట్టం చేసినాము అదేవిధంగా ఒక రూపాయి పక్కకు పోకుండా ప్యూర్లీ ఈ స్కీములకే పెట్టి చెప్తాను కోవిడ్ అనేది మొత్తం ప్రపంచాన్నే కుదిపిన తర్వాత ఇప్పటికీ కోవిడ్ వచ్చి దాదాపు ఇది 2వ సంవత్సరం ఉన్నాం డిఫరెంట్ ఫేస్లు లెక్కినట్లయితే అందరికి ఎంప్లాయీస్ శాలరీస్ వస్తున్నాయి కదండి చెప్పండి ఎవరన్నా శాలరీస్ రాని వాళ్ళు ఉన్నారా ఒక 2-3 రోజులు ఇటు అట్లు రావచ్చు బట్ శాలరీస్ అయితే వస్తున్నాయి కదా సో దీన్ని రాజకీయంగా వీళ్ళు ఒక ఇష్యూ చేస్తున్నారు కానీ ప్రతి ప్రపంచంలో ప్రతి దేశం ఫేస్ చేస్తుంది కదండి ఈ ప్రాబ్లం ఎవరైనా శాలరీస్ రాని వాళ్ళు ఉన్నారా ఒక 3 రోజులు 4 రోజులు 5 రోజులు లేట్ అయ్యి వచ్చినాయి కాదనడం లేదు కానీ ప్రతి ఒక్కరికి వస్తున్నాయి కదా ఈరోజు నిజం చెప్పాలంటే మనం అందరం కూడా అందరు కలుపుకొని ఒక సమాజంలో మనం అందరం కలిసి ఉంటాము ఎంప్లాయీస్ ఉంటారు పాత్రికేయులు ఉంటారు పాలిటీషియన్స్ ఉంటారు వివిధ వర్గాలు ఉంటారు కోవిడ్ వచ్చినప్పుడు ఇప్పుడు ఒక పండ్లు అమ్ముకునే వాళ్ళు ఉంటారు మండిలో పండ్లు మండి బయటికి తీసుకొని పోయి పండ్లు అమ్ముకునే పరిస్థితులు కూడా ఉండడం ఒక కిరాణం అంగడి వ్యక్తి ఉంటారు అంగడి ఓపెన్ చేసుకునే పరిస్థితి లేవు కొన్ని నెలలు ఒక హోటల్లో పనిచేసే వెయిటర్ ఉన్నాడు నెలలు వాళ్ళకు రిలీఫ్ వాళ్ళ సెక్యూరిటీ కోసమే వాళ్ళ రిలీఫ్ కోసమే ఈరోజు ప్రభుత్వము వివిధ సంక్షేమ పథకాలు ముఖ్యమంత్రి గారు ఏదైతే ఆలోచన చేసినారో 2019లో చేసిన ఆలోచన కోవిడ్ వచ్చేటప్పటికి ఆల్ ద మోర్ ఇంపార్టెంట్ అయింది అంటే ఆ రోజు కంటే కూడా ఈరోజు నిజంగా ఇంకా ఎక్కువ అవసరం వచ్చింది కాబట్టి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీరు గమనించినట్లయితే పన్ను విభాగంలో మిగతా రాష్ట్రాల కంటే కూడా స్లైట్లీ బెటర్ ఉన్నాం ఎందుకు క్యాప్ మనీ అనేది ఇన్ఫ్యూజ్ అయింది పబ్లిక్లోకి ఏ పరిస్థితుల్లో ఇన్ఫ్యూజ్ అయింది ఎవ్వరు అంటే నేను చెప్పినట్లు అట్టి పండ్లు అమ్ముకుండే వ్యక్తి కూడా బయటికి బండి అమ్ము తీసుకుపోలేని పరిస్థితి ఆయన కుటుంబం ఎట్ట జరగాలి ఒక హోటల్లో పనిచేసే వెయిటరు బయటికి పోలేని పరిస్థితి ఎట్ల జరగాలి ఒక మెకానిక్ బయటికి పోలేని పరిస్థితి ఎట్లా జరగాలి మరి వీళ్ళందరితో పోల్చుకుంటే ఒక 2-3 రోజులు లేట్ అయ్యిండొచ్చు నేను లేట్ కావాలని నేనైతే అన్ను లేట్ అయ్యిండొచ్చు
మనకు కూడా ఒక విశాల హృదయంతో ఆలోచన చేసినట్లయితే మళ్ళీ వాళ్ళ పరిస్థితి. ఇప్పుడు ఈరోజు ఒక ఒక సోషల్ కాల్, ఒక బాధ్యత మనం తీసుకోవాల్సిన నిర్ణయం. ఆ రోజు అమౌంట్ లేకుంటే అసలు ఆ రోజు భోజనానికి కూడా డబ్బులు లేవనే పరిస్థితుల్లో ఉండేవాళ్ళు ఒకవైపు. ఒకవైపు ఒక రెండు రోజులు లేటు. మీరు చెప్పండి ఏది మీరు ప్రయారిటీ కింద తీసుకుంటారు, మీరే చెప్పండి. ఆత్మ గుండె మీద చేసుకొని ఎవరికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు చూడండి. అట్లని చెప్పి ఎవరికన్నా ఇవ్వకుండా పోవడం జరిగింది, ఎవరు జరిగింది. దాన్ని ఈ ప్రతిపక్షము తీసి ఒక పెద్ద ఇష్యూగా దాన్ని క్రియేట్ చేసాం. నిజం చెప్పాలంటే ఎంప్లాయీస్ కూడా నాతో ఎంతోమంది ఎంప్లాయీస్ మాట్లాడినారు, సరే ఏం పర్వాలేదు సార్ ఒక మూడు రోజులు నాలో లేట్ అవుతుంది, ఇంకా సహజం ఇవన్నీ కష్టాలు ఉన్నప్పుడు అందరం మనం అందరం కూడా కలిసి కట్టే కదా మనం బోట్లో ఇది చేసేది. వాళ్ళు అన్నారు పాపం ఎంప్లాయీస్ నుంచి ఎటువంటి ఇది లేదు పాపం, నాతో ఎంతోమంది చెప్పినారు.